ఈ రోజు మన మన టాపిక్ వచ్చేసి డెరివేషన్ ఫార్ములాస్ అండ్ బేసిక్స్. మీరు ఎంసెట్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్ కోసం కానీ, సో దేనికైనా స్టార్టింగ్ ఈ ఫార్ములాస్ అండ్ బేసిక్స్ కావాల్సిందే. ఫస్ట్ వన్ చూసుకుంటే కాన్స్టెంట్ రూల్. సో కాన్స్టెంట్ రూల్ అంటే ఏంటంటే, ఏదైనా డివై బై డిఎక్స్ అంటే చూడండి, డి బై డిఎక్స్ ఇక్కడ వై వేసుకుంటాం, యాక్చువల్గా డివై బై డిఎక్స్ ఈ వైలోనే క్వశ్చన్ ఉంటుంది. అంటే ఈ వై బదులు ఇప్పుడు ఏంటి, ఈ వై బదులు వన్ పెట్టుకున్నాను అనుకో, ఇది కాన్స్టెంటే కదా, ఈ వన్ ఏంటి కాన్స్టెంటే కదా. సో అదే డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి, ఈక్వల్స్ టు జీరో. అంటే వన్కి డెరివేషన్ అప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, జీరో వస్తుంది. ఓకే, సో వన్కే కాదు, మీరు 100కి అప్లై చేయండి, 200కి అప్లై చేయండి, 1000కి అప్లై చేయండి, ఎంతకైనా సరే 100కి అప్లై చేసినా జీరోనే, సో మీరు 10కి అప్లై చేసినా జీరోనే. డెరివేషన్ ఆఫ్ 10 ఏంటి, డెరివేషన్ ఆఫ్ 10 జీరో, డెరివేషన్ ఆఫ్ 100 జీరో. అదే డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి, జీరో. డెరివేషన్ ఏంటి, డి బై డిఎక్స్ ఇక్కడ డివై, వై బదులే కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫంక్షన్ ఉంది, సి అనేది కాన్స్టెంట్, సి అంటే ఏంటి, డెరివేషన్ డివై బై డివై బై డిఎక్స్, వై బదులు ఇది ఉంది అందుకే డి బై డిఎక్స్. సో ఇక్కడ కాన్స్టెంట్ అంటే వన్ కాడి నుంచి ఎంతైనా ఉండొచ్చు నెంబర్ దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటంటే దాని పక్కన కాన్స్టెంట్ పక్కన ఏముంది చూడండి, డి బై డిఎక్స్ కాన్స్టెంట్ అంటే మీకు 2 అనుకుందాం. నెక్స్ట్ ఫంక్షన్ అనేది ఎక్స్ కానీ వై కానీ ఏదైనా ఉండొచ్చు, ఎక్స్ అనుకుందాం. ఇక్కడ చూడండి మనము ఇక 2x అనుకుందాం, అప్పుడు ఏంటంటే ఇక 2కి డెరివేషన్ అప్లై చేయొద్దు, ఈ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేయాలి. ఎక్స్కి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. సో అదే, సో మీరు ఏం చేయాలంటే కాన్స్టెంట్ పక్కన పెట్టేసుకుని మీరు దీనికి మాత్రమే డెరివేషన్ అప్లై చేయాలి. అందుకోసమే ఇక్కడ ఏముంది చూడండి, డెరివేషన్, ఈ సింబల్ అర్థం ఏంటంటే డెరివేషన్. ఓకే, అంటే మన డెరివేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి అప్లై అవుతుంది, కాన్స్టెంట్కి అప్లై కాదు. సో ఇది ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు మనం ఇది రాసుకోవచ్చు అంటే 2 ఇదిగోండి, డి బై డిఎస్ ఆఫ్ ఎక్స్, దాని అర్థం ఇది. ఓకే, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇది వన్, ఇది డెరివేషన్ వస్తే వస్తుంది 1 వస్తుంది. సో 2 × 1 2 అనే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, సో ఇది కాన్స్టెంట్ మల్టిపుల్. ఓకే, నెక్స్ట్. ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటాను, ఫార్ములాస్ చెప్తూనే మీకు బేసిక్స్ కవర్ చేసేస్తున్నాను. మన బేసిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ బాక్స్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ పవర్ రూల్. సో డి బై డిఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్కి చూడండి, ఎక్స్కి 2 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఏదైనా పవర్ ఉంది. ఓకే, ఇలా ఉంది. చాలామందికి ఏంటంటే ఫార్ములాస్ తెలుసు, ఎక్కడ అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి తెలియదు. అందుకోసమే నేను ఫార్ములాస్ చెప్తూ బేసిక్స్ చెప్తున్నాను మీకు. ఓకే, సో పవర్ రూల్ అంటే ఏంటంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంది, దీని డెరివేషన్ అప్లై చేయాలంటే ఏం చేసుకోవాలి, ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, దాని అర్థం ఇది ఎన్. చూడండి 2 వేసుకుని ఎన్ వేసుకున్నాను, ఎన్. ఓకే, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే 2 − 1 అంటే ఏమొస్తుంది ఆన్సర్, 2 × x⁻⁠ 1. 2 − 1 ఏంటి, 1 కదా, ఏదైనా పవర్ 1 అంటే అది ఎక్సే, అంటే 10⁻⁠ అన్న 10. సో ఎక్స్ పవర్ ఆఫ్ 1 అంటే ఎక్సే, 2x వచ్చేది. సో మీరు ఇప్పుడు డెరివేషన్ అప్లై చేయాలి, ఎప్పుడైనా సరే. డెరివేషన్ ఆఫ్ 3 ఏంటి, దీని అర్థం ఇక్కడ 3 వేసుకోవాలి, ఎక్స్ వేసుకోండి, 3 − 1 వేసుకోవాలి, అప్పుడు ఏమొస్తుంది, 2 వస్తుంది. సింపుల్గా అర్థం చేసుకో, ఎలా అర్థం చేసుకోవాలంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ఉన్నప్పుడు 4 వేసుకోవాలి, ఎక్స్ వేసుకోవాలి, ఒకటి తగ్గించుకోండి 3. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 ఉన్నప్పుడు 5 వేసుకోండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 ఉన్నప్పుడు ఏంటి, 6, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5, ఇలా వస్తుంది. అంటే సింపుల్గా మీకు ఏమవుతుంది, ఇక్కడ 6 ఉంటే అదే 6 వేసుకోవాలి, ఒక తగ్గించుకోవాలి, అలాగ మీరు ఈ పవర్ రూల్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ఏంటి, సమ్ రూల్. సమ్ రూల్ అంటే డెరివేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జిఆఫ్ ఎక్స్ ఉంది, ఇక ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది,
ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది. ఇది సమ్ రూల్ అంటే అడిషన్ ది, ఇది డిఫరెన్స్ రూల్ అంటే సబ్ట్రాక్షన్ ది, సేమ్ ఇదే. ఒక మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఈ ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది. ఓకే, ఇలా డెరివేషన్ ఉన్నప్పుడు డెరివేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి అప్లై అవుతుంది, డెరివేషన్ జీ ఆఫ్ ఎక్స్కి అప్లై అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్? ఓకే, డివై బై డిఎక్స్, డివై అంటే ఇది, అందుకే డి బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటాము. దీని అర్థం ఏంటంటే డెరివేషన్ ఎలా ఉంది, సపోజ్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఏంటి ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్, ఓకే ఎలా అప్లై అవుతుంది? సో 2కి డెరివేషన్, 2కి ఏం చెప్పాను మీరు కాన్స్టెంట్ పక్క తీసేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేయాలి, అంటే 2 పక్క తీసేసి ఎక్స్కి అప్లై చేసుకోవాలి. అండ్ 2 పక్క పెట్టేసిన డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్, ఓకే నెక్స్ట్ d బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో మీకు చూడండి ఇక్కడ ఏముంది, సింపుల్గా 2ని పక్కన పెట్టేసి నేను ఎక్స్ మాత్రం డెరివేషన్ అప్లై చేశాను, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కూడా నేను డెరివేషన్ అప్లై చేస్తున్నాను, ఇంకా చేయలేదు చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ డెరివేషన్ దీనికి వచ్చింది, ఈ డెరివేషన్ దీనికి వచ్చింది, అదే ఇక్కడ రాశాను. ఓకే, రాసినప్పుడు ఏమైంది, ఈ 2 యాసిడ్ వేసుకోవాలి. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అంటే 1 ప్లస్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, 2x మైనస్ 1. పవర్ రూల్ అప్లై అయింది ఇక్కడ, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా. ఓకే, సో 2 మైనస్ 1 ఏమొచ్చింది ఇప్పుడు మనకి, 2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే 2x వచ్చింది, 2 ప్లస్ 2x ఇస్ ద ఆన్సర్. అలాగా సో అలాగా సమ్ అయిన డిఫరెన్స్ అది, ఇక్కడ ప్లస్ ఉంది అనుకుందాం ప్లస్ వచ్చింది, మైనస్ ఉంటే మైనస్ 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 వస్తుంది అలాగా. ఓకే, సో ఇది సమ్ డిఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోటాఫ్ రూల్, ప్రోటాఫ్ రూల్ వైజ్గా సమ్ ఏంటి, సో ప్రోటాఫ్ రూల్ ఫామ్లో మాట్లాడదాం. ఓకే, డి బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఏంటి అంటే ఎఫ్కి డెరివేషన్ అప్లై చేయొద్దు, జీకి అప్లై చేయండి, నెక్స్ట్ జీకి అప్లై చేయొద్దు, ఎఫ్కి అప్లై చేయండి. ఓకే, అట్లా మనకి ప్రోడక్ట్ రూల్ వస్తుంది. ఓకే, సపోజ్ 4x ఇంటూ వై, సో పైన ప్రోటోకాల్ చెప్తున్నాను, సో 4 ఇంటూ వై, సో ఇదేంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఇది 4 ఇంటూ వై కదా, సో దీని డెరివేషన్ అప్లై అవుతుంది. ఫస్ట్ ఏమో దీని డెరివేషన్ అప్లై చేసుకోకూడదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేయకూడదు, జీ డాష్కి మనం అప్లై చేయాలి, డెరివేషన్ అప్లై చేయాలి అంటే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఏం చేసుకోవాలి, 4x డెరివేషన్ మనం అప్లై చేయొద్దు, వైకి డెరివేషన్ అప్లై చేయాలి. అందుకోసమే వై డాష్ ప్లస్ నెక్స్ట్ వైకి డెరివేషన్ అప్లై చేయదు వై, 4కి డెరివేషన్ అప్లై చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ 4x. ఓకే, సో 4x అంటే ఏంటి, 4x అంటే 4x కదా, డెరివేషన్ ఆఫ్ వై అంటే ఏంటి, డివై బై డిఎక్స్ వస్తుంది. ఏమొస్తుంది, డివై బై డిఎక్స్ వస్తుంది ప్లస్ వై. ఇదిగోండి డెరివేషన్ ఆఫ్ 4x కంటే ఏంటి, 4కి డెరివేషన్ అప్లై చేయకూడదు కాన్స్టెంట్ కాబట్టి, ఎక్స్కి అప్లై చేసుకుంటే 1 వస్తుంది కాబట్టి మనకి 4 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది, 4x డివై బై డిఎక్స్ ప్లస్ 4y ఇస్ ద ఆన్సర్ వస్తుంది. ఓకే, మనకి ఇట్లా ఇది మల్టిప్లికేషన్ ఫామ్ అయితే. సో అలా డివిజన్ ఫామ్ ఇది ఏంటంటే 4x బై వై ఉంది ఇందాక, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇక్కడ మల్టిప్లికేషన్ అయింది 4x ఇంటూ వై, ఇప్పుడు ఏమవుతుంది 4x బై వై అవుతుంది. అలా ఉన్నప్పుడు ఫార్ములా ఏమేసుకోవాలి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది జీ ఆఫ్ ఎక్స్. సో డెరివేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కింద జీ ఆఫ్ ఎక్స్ కదా, అందుకోసమే కింద మనం ఫస్ట్ స్క్వేర్ వేసుకోండి. ఫార్ములా వైజ్గా ట్రిక్ ఏంటి, ఫార్ములా వైజ్గా ట్రిక్ కోసం మాట్లాడదాం మనం. చూడండి, సో ఇలా ఉన్నప్పుడు కింద ఇక్కడ ఏముంది, జీ స్క్వేర్ జీఎక్స్గా, ఆ జీఎక్స్ మనకేమవుతుంది,
స్క్వేర్ అవుతది ఓకే ఇంకా చూడండి g ఆఫ్ x ఏమైంది స్క్వేర్ అయ్యింది ఇక్కడ స్క్వేర్ అయ్యింది కాబట్టి మనం g ఆఫ్ x కి డెరివేషన్ అప్లై చేయకండి f ఆఫ్ f డాష్ ఆఫ్ x అంటే మనం f ఆఫ్ x కి డెరివేషన్ అప్లై చేసాము మైనస్ పెట్టుకోండి మైనస్ పెట్టుకొని ఇప్పుడు రివర్స్ g ఆఫ్ x కి డెరివేషన్ అప్లై అవుతది f ఆఫ్ x కి డెరివేషన్ అప్లై అవ్వదు ఓకే ఇంకా సింపుల్ టర్మ్స్ చెప్పాలి ఈ ఫార్ములా అంటే ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో దాని అపోజిట్ డైరెక్ట్ అపోజిట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ అవుతుందా డెరివేషన్ అవ్వట్లేదు ఇక్కడేమో అవుతుంది జీ ఆఫ్ ఎక్స్ డెరివేషన్ ఇక్కడ అప్లై అవుతుంది ఇక్కడేమో అప్లై అవ్వట్లేదు అలాగా ప్లస్ ఉంటే మైనస్ ఓకే జీ ఆఫ్ ఎక్స్ డెరివేషన్ ఇక్కడ అప్లై అవ్వట్లేదు ఇక్కడ అవుతుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేషన్ అప్లై అవుతుంది ఇక్కడ అవ్వట్లేదు అలాగా క్వైట్ అపోజిట్ వేసుకోండి ఇది ఇక్కడ జీ స్క్వేర్ రాసుకోండి ఓకే సో ఇలాగ మనకి కోషియంట్ రూల్ అంటాం చైన్ రూల్ అంటే ఏంటి చైన్ రూల్ అంటే ఇందాక మనం ఏం చేసామంటే సపోజ్ మీకు 2x ఇది సింపుల్గా ఉంది ఎలా ఉంది x అనేది సింపుల్గా ఉంది లేకపోతే x స్క్వేర్ ఇలా సింపుల్గా ఉంది ఇంకా చెప్పాలంటే సైన్ x అనుకున్నాం ఇది సింపుల్ ఏంటిది సైన్ x ఏంటిది సింపుల్ అయితే ఇక్కడ సైన్ x కాకుండా ఇట్లా ఉంది ఇప్పుడు మీకు ఎట్లా ఉందంటే x ప్లస్ y అని ఉంది అంటే ఇప్పుడు సైన్ x ప్లేస్లో ఈ x ప్లేస్ సైన్ x ఉంటేనేమో సింపుల్ x కాకుండా ఇంకా ఏమైనా అలా ఉంటే మాత్రం ఇంకా అది కాంప్లెక్స్ అంటాం ఇలా కాంప్లెక్స్లో ఉన్నప్పుడు మనం ఏం ఫామ్ అప్లై చేయాలంటే ఇలాగా d బై dx అని వేసుకుని f అంటే ఏంటి మామూలుగా f ఆఫ్ x అంటే సింపుల్ ఫామ్ ఏంటి మామూలుగా f ఆఫ్ x అంటే సింపుల్ ఫామ్ బట్ ఇక్కడ x ప్లేస్లో ఎలా ఉంది f లోనే ఉంది x ఎలా ఉంది g ఆఫ్ x అంటే కాంప్లెక్స్ ఫామ్లో ఉంది ఏంటి కాంప్లెక్స్ ఫామ్ ఇలా x ఫామ్ లేకనే ఉంది ఇలా ఉంది అందుకోసం దీన్ని మనం ఏమనుకుంటున్నాం మనం దీన్ని g ఆఫ్ x అనుకోవాలి దీన్ని f ఆఫ్ x అనుకోవాలి ఓకే ఈ సైన్ ఏమనుకోవాలి f ఆఫ్ x ఈ లోపల ఉన్నది ఏమనుకో మనం g ఆఫ్ x అనుకోవాలి అలా అనుకుంటే మన ఫార్ములా ఏంటి f డాష్ ఏంటి f డాష్ ఆఫ్ g ఆఫ్ x ఇంటూ g డాష్ ఆఫ్ x అంటే మీకు సింపుల్గా ఈ సమ్ చేసి చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇవి నేను చూపిస్తాను చూడండి ఇక చూడండి d బై dx ఆఫ్ సైన్ x ప్లస్ y ఇప్పుడు ఏం చెప్పాను మీకు నేను సైన్ x అంటే ఏంటి సింపుల్ ఫామ్ ఇక్కడ సైన్ ఉంది ఇప్పుడు సైన్ అనేది f ప్లస్లో ఉంది ఇది g ఆఫ్ x ప్లస్లో ఉంది ఇప్పుడు కాంప్లెక్స్ ఫామ్ అనుకోవాలి ఏంటిది కాంప్లెక్స్ ఫామ్ చూడండి f ఉందా ఆ f ఇది g ఆఫ్ x ఉందా ఆ g ఆఫ్ x బదులు ఇది అంటే మనం ఫార్ములా వైజ్గా ఏం వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫార్ములా వైజ్గా వేసుకోవాలి f డాష్ చూడండి f డాష్ ఆఫ్ g ఆఫ్ x అదేవిధంగా ఈ సైన్కి డెరివేషన్ అప్లై చేయాలి సైన్కి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది కాస్ వస్తుంది అందుకే f డాష్ అంటే f అంటే ఏంటి సైన్ కదా కాస్ అయింది g ఆఫ్ x అంటే ఏంటి ఇదే కదా ఇది యాస్ ఇస్ వేసుకోవాలా దాని తర్వాత ఏం చేసుకోవాలి g డాష్ ఆఫ్ x అంటే ఏంటి లోపలది ఓకే అందుకోసమే g డాష్ ఆఫ్ x సో లోపలది అంటే ఏంటి ఇదే కదా దీని బదులు మేము ఎప్పుడు ఏం వేసుకోవాలి సింపుల్గా ఏం వేసుకోవాలంటే d బై dx అంటే ఆ డాష్ బదులు d బై dx g ఆఫ్ x ఏముంది x ప్లస్ y సో దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటి అంటే సింపుల్గా ఈ సైన్ డెరివేషన్ అప్లై చేయాలి చేస్తే ఏమొస్తుంది కాస్ అయింది సో ఇది ఉందా ఇది యాస్ వేసుకోవాలి దాని తర్వాత అంటే సైన్ ఎక్స్ బదులు కాస్ ఎక్స్ వచ్చింది మళ్ళీ లోపల ఎక్స్కి డెరివేషన్ అప్లై అవుతుంది డి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై సో కాస్ ఎక్స్ ప్లస్ వై ఇప్పుడు డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది ఎక్స్కి అప్లై చేస్తే 1 వస్తుంది ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది 1 వస్తుంది సో 1 ప్లస్ వైకి అప్లై చేస్తే ఏమొస్తుంది డివై బై డిఎక్స్ వస్తుంది 1 ప్లస్ డివై బై డిఎక్స్ అలా వచ్చింది సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన ట్రిక్స్ కూడా మీకు నచ్చినాయి అనుకుంటాను నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్.